కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ నుంచి పిలుపు అందింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్తో బాలినేని భేటీ కానున్నట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేనికి సీఎం జగన్ నుంచి పిలుపు అందింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం జగన్తో బాలినేని భేటీ కానున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఏపీ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు ఫోన్లో లైవ్లో. గాంధీ, ఒక విధంగా బాలినేని పిలవడం ఏ విధంగా చూసుకోవచ్చు? మళ్ళా బాలినేనికి ఏమన్నా మంచి పోస్ట్ ఇచ్చే, అంటే లాస్ట్ టైం కోఆర్డినేషన్ పోస్ట్ నుంచి కూడా ఆయన విత్డ్రా అయ్యారు, మరి నెక్స్ట్ అంటే ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ఇన్ఛార్జిగా విజయసాయిని తీసుకొచ్చారు, విజయసాయి రెడ్డిని, మరి ఇప్పుడు బాలినేనికి ఎలాంటి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది గాంధీ? అంటే గత కొద్ది కాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం పట్ల కొంత చిలుకలో వహించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి తీసిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ గా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అక్కడ జరుగుతున్న ఒంగోలు పార్లమెంట్, ఒంగోలు పరిధిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి బాలినేని తన పదవికి పార్టీకి సంబంధించిన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ తో భేటీ అవుతున్నటువంటి వార్త అయితే మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పార్టీకి, పార్టీ నాయకత్వానికి శ్రీనివాస్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేటువంటి ప్రచారం జోరుగా కావుతున్న తరుణంలో బాలినేని సీఎం గెలవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీఎం దగ్గర నుంచి ఆయనకి ఏమన్నా భరోసా లభిస్తుందా, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆధిపత్య పేరు ఉందో, ఆ ఆధిపత్య పేరు మీద ఏమన్నా సర్ది పెట్టిన అవకాశం ఉందో మాత్రం చూడాల్సిందే రాజు. గాంధీ, మరి చూస్తా ఉంటే ఒక విధంగా విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి ఇటు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. అక్కడ వైవీరే అక్కడ మరి టీటీడీ సంబంధించిన ఆయన వైవి సుబ్బారెడ్డి కూడా డామినేషన్ తెలుసుకున్నలో ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఇటు సైడ్ వేయడం వల్ల మరి ఇక్కడ కూడా బాలినేని మళ్ళా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే, అంటే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నా అనుకోవచ్చా? లేదా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలోపేతానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఆ ఉద్దేశంలో కూడా పిలిచి ఉండొచ్చు అంటారా గాంధీ? రీజనల్ కోఆర్డినేటర్ గా తప్పుకున్న నేపథ్యంలో ఇంకొక పదవి ఇచ్చి బాలినేని గౌరవించాలని చెప్పా, లేకపోతే బాలినేని సముదాయించాలని చెప్పా, పార్టీ ఏం ఆలోచిస్తుందో కానీ తెలియదు. కానీ మొత్తానికి అయితే కనుక ఆయన సర్ది చెప్పేటువంటి క్రమంలోనే ఈరోజు సీఎం దగ్గర నుంచి సీఎంతో భేటీకి ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తుంది. అయితే జీసారెడ్డికి బాలినేనికి అయితే మాత్రం పెద్ద గ్యాప్ ఏం లేదు. వైవి సుబ్బారెడ్డికి బాలినేని మధ్య అయితే మాత్రం గ్యాప్ ఉంది. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సత్యం సన్నిహితుడుగా ఫ్యామిలీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో వాళ్ళ మధ్య బంధం వచ్చి తగ్గిపోకుండా దాన్ని నిలిపేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తుంటుగా తెలుస్తుంది రాజు.